హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రతికి ఉన్న శివలింగాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా చూసారా ఎస్ మీరు విన్నది నిజమే అది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి బ్రతికి ఉన్న శివలింగం అని ఈ శివలింగాన్ని అంటారు నాసా వాళ్ళకి కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఏమీ అర్థం కాలేదు ఈ శివలింగం బతికి ఉండడం ఏమిటి అని అంటే ఒకటి ఇక్కడ మనిషి బ్రతికి ఉండి రోజురోజుకి ఎదుగుతూ ఉంటాడు తన ఆకారం పెరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ శివలింగం కూడా అంతే రోజు రోజుకి ఆ ఆకారం పెరుగుతుంది అలా ఆ శివలింగం రోజు రోజుకి అంటే సంవత్సరానికి ఒక ఇంచు హైట్ పెరుగుతుంది ఎలా అయితే భూమి పైన హైట్ పెరుగుతుందో భూమి లోపల కూడా ఆ శివలింగం అలా పెరుగుతూ వెళ్తుంది కలియుగాంతం వరకు అలా పెరుగుతూనే ఉంటుంది ఈ శివలింగం ఎప్పుడైతే అటు ఆకాశాన్ని ఇటు పాతాళాన్ని తాకుతుందో అప్పుడు కలియుగం అంతమైపోతుంది అని చెప్తూ ఉంటారు ఇదే మధ్యప్రదేశ్లోని మాతంగేశ్వర మహాదేవ మందిరం ప్రపంచంలో ఇలా ఎదుగుతున్న శివలింగం ఎక్కడా లేదు ఖజురహోలో మాతంగేశ్వర ఆకారం పెరుగుతూ వస్తోంది ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది ఫీట్ల నుండి ఇంకా పెరుగుతూ వస్తోంది బయట ఎంత పెరుగుతుందో లోపల కూడా అంత పెరుగుతుంది మొత్తానికి సంవత్సరానికి ఒక ఇంచు పెరుగుతుంది అని లెక్క కట్టారు ఇక్కడి పండితులు అయితే యుధిష్ఠర మహారాజు మాతంగి ఋషికి ఒక మణిని ఇచ్చాడు ఆ తర్వాతే ఆ మణి మాతంగి చేతికి వచ్చిన తర్వాత ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరిగింది అందుకే మాతంగేశ్వర మహాదేవ మందిరంగా ఈ ప్రాంగణం పేరుగాంచింది మొత్తానికి కలియుగాంతం వరకు కూడా ఈ శివలింగం ఇలా ఎదుగుతూ వస్తుంది ఎప్పుడైతే ఆకాశాన్ని పాతాళాన్ని తాకుతుందో ఈ శివలింగం అప్పుడు కలియుగం పూర్తిగా అంతమైపోతుంది అని అర్థం మీరు కూడా మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు మాతంగేశ్వర ఆలయాన్ని చక్కగా దర్శించుకొని ఆ శివుని కృపకు పాత్రలోవ్వండి తీరని కోరికలు ఏవైనా ఉంటే కోరుకోండి చక్కగా తీరుస్తాడు ఈ మాతంగేశ్వర మహాశివుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా శివభక్తులైతే ఓం నమశివాన్ని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి